అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ఈ యొక్క పెన్షన్ డబ్బులు ఎప్పుడు అందుతాయని చెప్పి చాలా మందికి అయితే సందేశం అయితే ఉంది సో ఎన్నిక టైంలో హామీ అయితే ఇచ్చారు కదా సో మనకి యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ల కింద మార్చి సో ఇక్కడ పెంచుతామని చెప్పేసి అన్నారు వృద్ధుల విదంతకు నాలుగు వేలు అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చెప్పు అయితే ఉన్నారండి అయితే దీనికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విలువ చేస్తారని చెప్పి చాలా మందికి సందేశం అయితే ఉంది సో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం అండి ఈ యొక్క పెన్షన్ అనేది ఎప్పుడు అందిస్తారని చెప్పి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట సో మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చారు కదా అలాగే వృద్ధులు వితంతులకు చూసుకుంటే నాలుగు వేల రూపాయలు చొప్పున అలాగే దివ్యాంగులు ఆరు వేల రూపాయలు చొప్పున మనకి ఒక పెన్షన్ అనేది అయితే అందించున్నారండి దీనికి సంబంధించి కాను మనకి ఏటా ఇరవై రెండు కోట్లు అయితే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి మనకి ఒక పెన్షన్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో మనకి ఒక పెన్షన్ అనేది రేపు ఇళ్ళలోగా విడుదల చేసే అవకాశం ఉందండి దీనిపై కూడా మన ప్రభుత్వం అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది అలాగే ఇంకొక వెసులుబాటు కూడా కనిపించారు అది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక జిల్లాలో ఉన్నారు కానీ వేరే జిల్లాల నుంచి కూడా ఈ పెన్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరుగుతుంది సో దీనివల్ల ఎవరు ఎక్కడ ఉన్నా కానీ ఈ పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది ఒక శుభవార్తనే చెప్పాలి ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా అని అయితే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిపై మనకి ఏ అధికారి ప్రకటన ఉంచినా మీరు ముందుగా తెలుసుకోగలుగుతారు ధన్యవాదములు జై హింద్